చిన్న అమ్మాయి, అమ్మాయి పేరేంటి? 26 సంవత్సరాల అమ్మాయి దయాకర్ ను ఓడించింది తెలంగాణలో. అమ్మాయి పేరేంటి? రెడ్డి, నువ్వు మంచి పని చేయి, ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను ఇస్తా. అలాంటి 26 సంవత్సరాల అమ్మాయిలు బయటికి రండి. మా పార్టీ మేనిఫెస్టో అతి త్వరలో చూపిస్తా. దాన్ని 33 అంశాలు, ఒకే ఒక మేనిఫెస్టో మీకు ఇప్పుడు చెప్తాను. వీళ్ళు చేసిన 10 లక్షల కోట్లు అప్పు తీర్చడం, 2-3 లక్షల కోట్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, ఉచిత విద్య అందరికీ, ఉచిత వైద్యం అందరికీ. ఏడ్చిన వాళ్ళు ఒక్కరుండ్రు. బూమ్ బూమ్ ధూమ్ ధూమ్ మందులన్నీ బ్యాన్ చేసేస్తా. మీ హార్ట్ అటాక్ లేకుండా ప్రపంచాన్ని శాసించి వచ్చాను. హైకోర్టులో ఆర్డర్స్ తీసుకొస్తున్నాను, సుప్రీంకోర్టులో ఆర్డర్స్ తీసుకొస్తున్నాను, చరిత్ర మీ కళ్ళ ముందు సృష్టిస్తున్నాను. చారిటీలు చేసి 40 లక్షలు పోషించాను. రేవంత్ రెడ్డి తమ్ముడు రేపు పిలిస్తే వెళ్తాను. లెటర్ ఇవ్వట్లేదు సమిట్కి. 820 కోట్లు డిసెంబర్ 2 లెటర్ ఇస్తానన్నాడు. నేను గెలిపించా, నాకు కొంచెం కృషి నేను చేశాను. బి బాబు, జే జగన్, పవన్ కూడా కలిశాడు. మీకు కే అప్పాలు కావాలా? మోదీని ఢీ కొనేసత్తా. మోదీ ఆయనకు పూలమాలలు ఇచ్చారు, ఆయన పాదాల మీద పడ్డారు. ప్రపంచ శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కావాలా, ఈ బానిసలు కావాలని అడుగు. 10లో 5 మంది నిన్న పిఠాపురం ప్రతిపాడు, మేము సర్వేలు ఈవినింగ్ వస్తూ ఉండగా కాపులందరూ మా వైపే. చీ, అమ్ముడు పోయిన వీళ్ళిద్దరు మా కొద్ది సార్. ముద్రగడ పద్మనాభం వద్దు, పవన్ కళ్యాణ్ అసలే వద్దు. మీరే పిఠాపురంలో పోటీ చేయమని. సిబిఐ భయం ఉంటే నా దగ్గరికి రండి, ఐటీ రైట్స్ భయం ఉంటే నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని కాపాడతాను. ఈరోజు కవితకి ఎవరైనా బెయిల్ ఇస్తారా? న్యాయంగా నేను పోరాడితే బెయిల్ ఇప్పించగలను. ఇవాళ కేసీఆర్ కంప్లీట్గా ఫినిష్ అయిపోలేదా? 100 సార్లు 1000 సార్లు నేను చెప్పలేదా కేసీఆర్ మార్పు చెందు, లేదంటే నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తామని? నువ్వు మారేవా? నన్ను కొట్టించావు. మే 2, 2022 సిరిసిల్లలో మీ కొడుకుతో నన్ను కొట్టించావు, అనిల్ రెడ్డితో నన్ను కొట్టించావు. ఆ రోజే చెప్పించాను. నువ్వు మస అయిపోలేదా? ఇప్పుడైనా గుండాగి చనిపోవా? వద్దు, నేను నిన్ను క్షమిస్తా. నువ్వు బాబు మోహన్కి వరంగల్లో మద్దతి, నేను నిన్ను 12 సీట్లు మినిమం గెలిపిస్తాను. పోలవరంలో అవినీతి జరిగింది, ఫీట్ చేయండి నాకు. ఎంఈవి సత్యనారాయణ ఇక్కడ 500 కోట్లు విలువైన క్రిస్టియన్ ప్రాపర్టీ. ఎన్టీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వట్లేదు? నాకే సీక్రెట్గా ఎందుకు మద్దతు ఇస్తున్నారు? 1451 మూవీలో యాక్ట్ చేసిన బాబు మోహన్ టీడీపీని కాళ్ళతో తన్ని, బీజేపీలో చేరి బీజేపీని కాళ్ళతో తన్ని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు? అంతకంటే హిస్టారిక్ యాక్టర్ ఉన్నారా? 1451 మూవీ, ఇప్పుడు 7 మూవీల్లో యాక్ట్ చేస్తారు. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీ రామారావు గారు అని ఓడిపోయారు, కానీ 2వ సారి ఆయన వాడలేదు.